ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ బసవపురాణం శివలీలలు కథలు ఆరు నాట్యనమత్తండి కథ కాంచిపురమునందు నటరాజుని వంటి నాట్యనమత్తండి అనే పరమశివభక్తుడు ఉండేవాడు ఒకనాడు అతడు ఏకాంబరేశ్వరుని గుడికి వెళ్ళెను మహాభక్తితో మహాదేవుని దర్శించెను ఆయనకుత్తడినయ్యారు ఆ మహాదేవుడు బాలేంద్రశేఖరునిగా ఫాలలోచనునిగా విరాజిల్లిచుండెను ఆ దేవదేవుని దర్శించిన మాత్రముచేత హృదయము మహదానందమునందిన ఆ శివభక్తుడు ఉన్న పూజారిని ఈ విధముగా అడిగెను ఈశ్వరుని నడుము అటువైపునకు కొంచెం జరిగి ఉన్నది ఈశ్వరుని చేతులేమిటో ఆదుకరకముగా వంకరపోయి ఉన్నవి మూడు వంకరలచే ఒక పాదముపై శివుడు నిలిచి ఉన్నాడు ఆ పాదము కూడా భూముపై ఆనినట్లున్నది ఆ మూడు కనులు విప్పార్చుకొని ఊర్ధ్వదృష్టితో ఉన్నాయి రెప్పలు కనిపించుటలేదు శివుని శిరస్కూడా సరిగా నిలవకుండా అంతా ఒక ప్రక్కకు ఉన్నది జటాజూటము విడిపోయినది ఇదంత చూచుచున్న కొలది చాలా చోద్యముగా కనిపించుచున్నది దీనికి గల కారణమేమిటి ఈ ప్రశ్నను వినేసరికి అక్కడ ఉన్న పూజారికి నవ్వువచ్చినది ఈ భక్తుడు ఎవరో వెర్రివాడువలే ఉన్నాడు అని అనుకున్నాడు ఆ పూజారి ఆ పూజారి తమాషాగా నవ్వుతూ ఈ శివునికి ఏదో రోగం కారణముచే వాతదోషకారణముచే ఇట్లు ఉండెను వెంటనే ఇతనికి వైద్యం చేయనట్లయితే చాలా ప్రమాదమూ సంభవించును ఇంకా ఉపేక్షించిన ఎడల ఇప్పుడు చూచు వంకర కలిగిన అవయవములే కాక శరీరమంతా ఎన్నో వంకరలు తిరిగిపోవుటకు అవకాశమున్నది ఇతనికి రోగము నయం చేయటకు కావలసిన ఔషధమును నేనేరుగుదును ఆ ఔషధము చాలా విలువలతో కూడినవి కనుక దానికి తగిన సంపదను తెచ్చిన ఎడల ఆ ఔషధమును కొని తెచ్చెదను అని పరిహాసముగా పల్కెను ఆ పూజారి అంతా ఆ శివభక్తుడు పూజారి మాటలను నమ్మినవాడే తన ఇంటివద్దనున సమస్త సంపదలను పూజారికి ఇచ్చెను ఈ సంపదలతో ఆ దేవదేవుని రోగమును నివారించిన ఎడల నా కుటుంబము నీకు దాసులమూ అయ్యేదమూ అని పరిపరి విధముల పూజారిని వేడుకొనుచుండెను శివభక్తుడిచ్చిన సంపదను తీసుకుని కొంత సమయము తరువాత రమ్మని చెప్పెను శివభక్తుడు మళ్లీ పూజారి వద్దకు వెళ్లగా వాయితెలమును శ్రేష్ఠముగా తయారుచేసినాను దానిని ఉపయోగించి వంట ఔషధమును గొప్పగా సిద్ధము తిని అంటూ ఆముదముతెలము కాస్త నులివెచ్చచేసి చేతికి ఇచ్చెను ఆ పరమ పరమశివభక్తుడు పూజారినుంచి తీసుకొనిన నులువెచ్చని ఆముదమును మహాదేవునిపై పూసి చేసెను శివునకు కాక సోకకుండా వావిరి చివుళ్ళు ఉమ్మెత్త చివుళ్ళు తంగేడు చివుళ్ళు ఈ విధముగా రకరకముల వృక్షముల యొక్క చివుళ్ళను మంగళభావుని శరీరమంతటా ఔషధముతో అంటించెను డొట్ ఆకుపైన వేడిచేసిన ఇసుకను గుడ్డలోకట్టి కాపటం పెట్టెను అరిచేతులను బాగుగా చేసి దానినుంచి వచ్చిన వేడిని మహాదేని శరీరముపై ఉంచి కాపుచుండెను ఈ విధముగా శివభక్తుడు ప్రతిరోజూ స్వామివారికి పెట్టుచు స్వామివారి సేవనందే ఉండెను నిమగ్నుడేవుండెను చేయుటకు తగిన పదార్థములను మాత్రమే నివేదన ఇస్తూ స్వామిని నిరంతరము వైద్య విధానమునందే ముంచెత్తుచుండెను ఇట్లా ఎన్ని రోజులు గడిచినను ఆ పరమేశ్వరుని శరీరమున ఎటువంటి మార్పుని చూడలేదు అప్పుడు శివభక్తుడు ఓపిక పట్టలేక శివుని సమక్షమనకు వెళ్ళి తన తలను ఉత్తరించుకొనుటకు సిద్ధమయ్యెను అంతలో ఆ పరమేశ్వరుడు ఆ నాట్యనమిత్తండిని ప్రేమతో కౌగలించుకొనెను ఓ మహానుభావ నీకేమి కావాలి చెప్పు నీకిచ్చేదను అని వరములు కోరుకోమని అనెను అప్పుడా పరమభక్తుడు నాకు వరములు ఏమీనూ ఈయనక్కరలేదు ఈ దివ్యధాముని యొక్క శరీరమునకు గల వంకరల పెరగకమునుపే ఆ దేవదేవుని స్వరూపుగా మార్చగలవు అసలింతకూ ఈ లింగమునకు సంక్రమించిన అస్వస్థత ఏమీ అసలిది స్వరూపమేనా అని పరమేశ్వరుని అడిగెను ఓ భక్త ఈ లింగస్వరూపము తాండవమును సూచించునది నాట్యం చేయనప్పుడు నా రూపము ఈ లింగమునందున్న రూపమును పోలివుడును నాట్యము చేయు సమయమున నేను ఢమరుక శబ్దధ్వని హా యని అరుచుచూ మనసు తదాత్మ్యమును పొందుచూ అప్పుడు నా పాదమును ఉద్ధవముగా ఎత్తుదును మువ్వలును గంటలును గణగణ ధనధన ఉచ్చస్వర్ముతో భోగుచుండగా నామార్థదేహమును పాదరికానగా మహాద్భుత కరతాడనాల వలన దిక్కులన్నీ చెదరిపోగా వడివడిగా మహాచ్ఛ్వాస నిచ్ఛ్వాస వలన శరీరమంతా కంపించిపోగా గజ్జెల శబ్దమునకు ఢమరుక శబ్దమునకు గంటల శబ్దమునకు రీతిన అడుగులు వేయుచూ తీవ్రాటోపవేగములో గిడ్డున తిరుగుచూ నిలబడే భంగమలో కాళ్లను నిలద్రొక్కుకొనుచు మీద నిలిచి నటిస్తున్న సమయమున ఏ రూపమునుండునో ఆ రూపము ఇప్పుడు ఈ ఏకాంబరేశ్వరుని రూపమై ఉండును నా భక్తులు ఈ తాండవాకృతుని ప్రీతితో చూచినచో మనోరంజక రూపముగా భక్తి భక్తితత్వమును నాయందుగ్రోరుటకు అనుకూలమై ఉండుటచే ఈ ఆకృతిలో ఇక్కడ వెలిసితిని అని పలుకుచు తమయందు అతులితమైన అనురాగములో అనుపమైన ముగ్ధత్వ భక్తిలో నీవు నా మనసుని ఆకర్షించుటచే నీకు మోక్షమును ఇచ్చుచున్నాను అని బంగారు విమానంపై ఎక్కించుకొని కైలాసమునకు తీసుకో తీసుకొనిపోయెను డొట్ ఈ కథనందునాట్యశాస్త్ర రీతులను వివిధ వైద్యశాస్త్ర సంబంధ విషయములను తెలియజేటప్పుటచే ఈ కథ మనోరంజనమును శాస్త్రీయ నాట్య దృష్టిని కలిగించునటులా మనకు తెలియవచ్చుచున్నది ప్రతిఫలమును ఆశించక సేవచేసిన ఎడల అపారశక్తి సంపదలను పొందవచ్చును అని లోకోపకారక ఉపదేశమును ఈ కథాంశము ద్వారా తెలుసుకొనవచ్చును స్వార్థ ప్రయోజనములకే లేదా కూడా పరమభక్తులను మోసము చేయుటకు ప్రయత్నించినను వారు మోసపోక తప్పదని పరమభక్తి తత్వమును మధించుటకు తన్మయులే లోకకీర్తిని పొందుటకు తగిన అవకాశముగా మలచుకొందురు అని ఈ కథాంశము నాట్యనమత్తండి పాత్ర ద్వారా తెలియజెప్పుచున్నది పరమేశ్వరునకు చేయుటకై తన సర్వస్వమును అర్పించుటచే భక్తి తత్వం రుజువగుచున్నదని గ్రహింపవచ్చును బుట్ ఈ విధముగా అనేక సామాజిక బాధ్యతలను నాట్యశాస్త్ర సంబంధముగు విషములను వైద్యశాస్త్ర సంబంధము అనుసంధానింపబడి మనకందించుటచే ముగ్ధభక్తులలో నాట్యనమిత్తండి కథస్థిరముగా నిలిచను పురాణం సేకరణ ధర్మం ఎవ్రీవన్